విశాఖ జిల్లా పెందుర్తి 96వ వార్డు టీడీపీ అధ్యక్షుడు వేగు పరమేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే పెతకం శెట్టి ఘనబాబు, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవిందు పలువురు హాజరయ్యారు. గురుగారు బండారు సత్యమూర్తి గారు చేతులమైన కేక్ కటింగ్ అయింది. ఎందుకంటే అలా గోవిందన్నయ్య శ్రీనన్నయ్య మా నాన్నగారు 2017లో కాలం చేశారు. ఆ లేని లోటు నాకు ఇవాళ తీర్చారు. నాకు ఈ విధంగా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఎల్లవేళ మళ్ళీ సత్యమూర్తి గారు మన పెందుతికి ఎమ్మెల్యే అయ్యే వరకు ఆయన అంటూ ఉండి తెలియజేశాన్ని నేను నాకు బుధస్కందాల మీద నేర్చుకొని వార్డు అంతా నడిపిస్తానని మీ అందరికీ సభాముఖంగా కోరు. జన్మదిన వేడుకలో పాల్గొన అదృష్టం అంత వచ్చింది. ఎందుకంటే వేగి సాంబశివరావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు మహాలక్ష్మినాయుడు గారు వేగి సాంబశివరావు గారు రామలక్ష్మణులాగా పనిచేసేవారు. ఎక్కడికెళ్ళినా వీళ్ళిద్దరూ కలిగొని ఉంటే మాకే ఆశ్చర్యం వేసింది. సాంబశివరావు గారు మహాలక్ష్మి గారు లేని కలియక హ్యాపీ డే హ్యాపీ న్యూ ఇయర్ రోజున 5 గంటలకు మా ఇంట్లో రెడీగా ఉండేవారు వేగి సాంబశివరావు గారును మహాలక్ష్మి గారు. అంటే ఆ కుటుంబంతో మాకున్న సన్నిహిత సంబంధాలు ఫస్ట్ నుంచి 40 ఏళ్ళ అనుబంధం వాళ్ళతో మాకు. మరి పరమేశ్వర్ కూడా యాక్టివ్గా ఉండి ఏ పరమేశ్వరం కొత్తనంటే ఏ కార్యక్రమం ఇచ్చినా దాన్ని శ్రద్ధగా ఒక పట్టుదలతో పనిచేసే వ్యక్తి. ఇవాళ మా వార్డు అధ్యక్షుడు అవడం మా అదృష్టం. ఇవాళ పార్టీకి సేవ చేయడంతో పాటు ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాలని అనుకున్నారు. ఇవాళ ఘనంగా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు ఆయనకి ఎన్ని 100 ఏళ్ళు ఇచ్చి మంచి ఆయుష్ ఇచ్చి మంచి దందాంజలి నాంగరిచ్చడానికి మేము ఆశీర్వదించక్కర్లేదు. లక్ష్మీపుత్రుడే ఇంకా ఉన్నత పదవుల్లో కూడా రాజకీయాలకు వచ్చే ఎప్పుడు ఏదో పదవాసించే కష్టపడుతూ ఉంటాం. సాంబశివరావు గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు, దివాకర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు, పరమేశ్వర్ ఉన్నాడు. ఇంకా పరమేశ్వర్ కూడా ఏదో పదవి చేయాలని గోవింద్ గారు మీ అందరూ అనుకొని వాళ్ళ కుటుంబంలో ఆ మూడో ఇంటి రాకుండా కూడా భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత పరమేశ్వర్ ఆ రకమైన ఆశీర్వచనం వరలక్ష్మి నరసింహ స్వామి ఇవ్వాలని మీ నూకాలు తెలివ్వాలని మనసావాచ కోరుతూ మరొకసారి పరమేశ్వర్ గారికి నా జన్మదినాలు. అంటే ఏప్రిల్ 1 అంటే చెప్పుకోవడానికి కూడా విచిత్రమైన డేట్. అటువంటి డేట్లో వేగి పరమేశ్వరరావు గారు బర్త్డే సందర్భంగా పెద్దలు గౌరవీలు బండారు సత్యనామూర్తి గారు, పీలా గోవింద్ గారు ఇద్దరు అటు ఇటువంటి కేక్ కట్ చేయడం ఆ అదృష్టం. ఆ అదృష్టంలో భాగంలో మేము కూడా పాలు పంచుకోవడం పార్టీ పెట్టిన కానీ మా ఇద్దరు కలిసి తిరుగుతాం. రాజకీయాలు ఏంటంటే ఎప్పుడు మా ఇద్దరు కలిసి తిరుగుతాం. మళ్ళీ వార్డులో కూడా జిల్లా ప్రెసిడెంట్గా యువత ప్రెసిడెంట్గా చేసినప్పటికీ నేను మళ్ళీ కోరి మళ్ళీ నాని వార్డులో ఉన్నాను కాబట్టి నువ్వు వార్డులో చెయ్యాలంటే ఈవేళ సేవలు అందించినందుకు ఒప్పుకొని ఇవాళ వార్డుని అంతా చూస్తున్న మా తమ్ముడికి మా ఈవేళ భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లవేళలా కుటుంబాన్ని అంతా బాగా చూడాలి. పార్టీ నుంచి కూడా పెద్దలు ఇప్పుడే సత్యనామూర్తి గారు చెప్పారు జిల్లాలోనే మంచి రేపు రాబోయే గవర్నమెంట్ మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో అందరికీ నాకు గుర్తింపు ఉండాలి. నాకు గుర్తింపు ఉండే స్థానంలో ఆయన తెచ్చి బాధ్యత ఉంది. దానికి కంపల్సరీగా ఎందుకంటే ఆ నాన్నగారి దగ్గర నుంచి జిల్లా పాలన చేయడం జిల్లా చైర్మన్గా చేయడం ఇవన్నీ ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు పార్టీ ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఏది వచ్చినా పార్టీలో ఇంకో కొన్ని ఇది వచ్చినా ఎప్పుడు పార్టీ కమిట్మెంట్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు సాంబశివరావు గారి నుంచి మా నాన్నగారు మేము కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా ఎన్నికల నియోజకవర్గాన్ని సాధిస్తాం. ఈ రాష్ట్రంలో
చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం, అన్నా సత్యనారాయణ గారి నాయకత్వాన్ని గెలిపించి చేసే పార్టీ.